త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మంగళవారం దినఫలాలు తెలుసుకుంటున్నాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారి రోజు చక్కటి ప్రణాళికలతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధనతో పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య కార్యాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ అత్యాశలను త్యజించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నైరుతి దిశ ప్రయాణము ఈరోజు మీకు అనుకూలం. ఇష్టదేవత ధ్యానం చేస్తే మీకు మరింత శుభం కలుగుతుంది. ఈరోజున ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాల్ని చదువుకోండి. ముఖ్యంగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అనేటువంటి ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ధనాగమన సిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. ఈ రోజున వాయువ్య దిశ ప్రయాణము మీకు అనుకూలం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది. సుబ్రహ్మణ్యారాధన, సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవడము మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ రోజున మీరు నవగ్రహాలలో అంగారకుడికి సంబంధించినటువంటి ధరణీగర్భ సంభూతం, విద్యుత్ కాంచన సమప్రభం, కుమారం, శక్తిహస్తం, తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి అంగారక ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మీ పనుల్లో మరింత విజయవంతంగా ముందుకు వెళ్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. స్థిర నిర్ణయాలు వేరు చేస్తాయి. చేసే పనుల్లో అలసత్వం పనికిరాదు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు పెట్టేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సొంతింటి వ్యవహారంలో ఈరోజు కాస్త వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కాలాన్ని వృధా చేస్తారు. మిత్రులతో కాలాన్ని గడుపుతారు. ఈ రోజున మీరు దుర్గాస్తుతిని పఠించడము, దుర్గాదేవాలయ సందర్శనం, దుర్గా ధ్యాన శ్లోకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తూర్పు వైపు ప్రయాణం మీకు అనుకూలం. ఈ రోజున మీరు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అనేటువంటి అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన విషయంలో ఈ రోజున మీరు కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళ సూచనలు తీసుకోండి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం. పశ్చిమం వైపు ప్రయాణము మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజలు, ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన, ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకాలతో పాటు రామరక్షా స్తోత్రం చదువుకోండి. అదేవిధంగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అనేటువంటి ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఈ రోజున ప్రమోషన్ గురించి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వాళ్ళకి ఆ విషయంలో ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారం పుంజుకుంటుంది. అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తారు.
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకండి. బంధుమిత్రులతో గడుపుతారు, కొత్త స్నేహాలు లాభిస్తాయి. పడమర వైపు ప్రయాణము మీకు అనుకూలం. ఈశ్వర దర్శనం మంచిది. ఈశ్వరారాధన, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, పంచాక్షరి మంత్రాన్ని జపించడము, అదేవిధముగా కుదిరిన వాళ్ళు ఈ రోజున శివాలయానికి వెళ్ళి పాలతో గడుక శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ రోజున మీ ఇష్టులతో, బంధువులతో, మిత్రులతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రోజంతా మీకు శుభంగానే ఉంది. తూర్పు వైపు ప్రయాణాలు మీకు లాభిస్తాయి. ఇష్టదైవత ప్రార్థన మరవకండి. నారసింహస్వామి దేవాలయ సందర్శనం చేయండి. ఈ రోజున మీరు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం అనేటువంటి నారసింహ ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కొన్ని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహాల వలన కొంత లాభం చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. దైవారాధన మానవద్దు. ఉత్తరం వైపు ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజున మీరు నవగ్రహాలలో శనిగ్రహానికి విశేషించి పూజ చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరిన వారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శనిధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిన వారు ఈరోజు బద్దకించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు స్నేహాలతో మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరిని అతిగా నమ్మకండి. నిదానంగా పనులు అనుకూలిస్తాయి. అందువల్ల తొందరపడవద్దు. పశ్చిమం వైపు ప్రయాణము మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు నవగ్రహ ప్రదక్షిణాలు, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మీకు చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈరోజు మీరు చంద్రగ్రహ ఆరాధన అనగా దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అనేటువంటి చంద్రుడి ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే మీ పనుల్లో మరింత విజయవంతంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుర్రాశి వారు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి సందర్శనము, సుబ్రహ్మణ్య అష్టక పఠనము, తూర్పు వైపు ప్రయాణము మీకు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంచన సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయ సందర్శనం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చెప్పదగిన సూచన. ఆగ్నేయ దిశ ప్రయాణాలు మీకు లాభిస్తాయి. ఈరోజు మీరు వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనేటువంటి విష్ణు ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. రుణ ప్రయత్నాలు ఈ రోజున ఫలించవు. కోర్టు వ్యవహారాల్లో కొంత అపజయం కలిగే అవకాశాలు ఉన్నాయి. నైరుతి దిశ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది.
శివారాధన చేయడం మంచిది. ఈరోజు శివాలయ సందర్శనము, ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రజపము మీకు చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారు మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి, మనస్సౌఖ్యం ఉంది, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదువుకోవడము, సూర్య నమస్కారం చేసుకోవడము మీకు చెప్పదగిన సూచన. వాయువ్య దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజున మీరు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి సూర్య ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ఇవి ఈరోజు దినఫలాలు. రేపటి దినఫలాలలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.